సో హై ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఐసిఐసి బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ మొబైల్లో ఎలా ఓపెన్ చేయాలని చెప్తాను. సో విత్ ఇన్ 5 మినిట్స్లో అయితే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసుకొని వీడియో స్టార్ట్ చేద్దాం. సో గైస్, డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ సెల్గా తెరవడం జరుగుతుంది. పక్కన అప్లై నౌ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అప్లై నౌ మీద అయితే క్లిక్ చేయండి. సో అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత మీకు లొకేషన్ అయితే అడుగుతుంది, లొకేషన్ పర్మిషన్ అయితే. సో ముందుగా మీరు లొకేషన్ అయితే ఆన్ చేసుకోండి. సో నేను లొకేషన్ అయితే ఆన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే మీకు లోడింగ్ అయితే అవుతుంది. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇంటర్ఫేస్ అనేది. సో లొకేషన్ పర్మిషన్ వచ్చిన తర్వాత తిరిగైతే ఉంటుంది, ఇక్కడ కింద అప్లై నౌ అయితే ఉంటుంది. సో అప్లై నౌ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అయితే అవుతుంది. సో లోడింగ్ అయితే మీకు అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది స్టార్టింగ్ అయితే. సో ఫ్రెండ్స్, మీరు మినీ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ అయితే క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అయితే ఎలాగైతే రావడం జరుగుతుంది మీకు క్రోమ్లో ఓపెన్ చేస్తే. సో ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఎక్కడైతే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి, ముందుగా మీ మొబైల్ నెంబరు, అలాగే తర్వాత ఈమెయిల్ అడ్రస్, సో కింద ఏంటంటే పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఈ మూడు ఫిల్ చేసి మళ్ళీ నేను స్క్రీన్లో అయితే కలుస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తాను. సో నేనైతే అంటే నా సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే నేను అయితే బ్లర్ చేశాను. సో కింద కంటిన్యూ కనిపిస్తుంది కదా, కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత పాన్ కార్డుకి లింక్ అయిన నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. మళ్ళీ ఎంటర్ చేసినట్టే మీకు మీ మళ్ళీ ఇంటర్ఫేస్ అలాగే అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నేను మళ్ళీ స్క్రీన్లో అయితే కలుస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను నేనైతే. సో కింద ప్రొసీడ్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ స్క్రీన్లో అయితే కలుస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఓటీపీ అయితే ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేస్తాను. సో కంటిన్యూ క్లిక్ చేయమని కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ లోడింగ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎలాగ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మ్యారేజ్ స్టేటస్ అయితే అడుగుతుంది, సింగిల్ అంటే మన స్టూడెంట్ కాబట్టి సింగిల్ అయితే ఇచ్చుకోవాలి. సో ఆక్యుపేషన్ అడుగుతుంది, ఆక్యుపేషను సో డిపెండెంట్ అయితే ఇవ్వాలి. డిపెండెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టు స్టూడెంట్ అని ఉంటుంది. సో స్టూడెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే అడుగుతుంది. సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం ఆధార్ అయితే ఇచ్చేసుకోవాలి. సో ఎందుకంటే మనకి ఇన్కమ్ అనేది ఉన్నది కాబట్టి స్టూడెంట్కి. సో ఎడ్యుకేషను పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అని అడుగుతుంది. సో నేనైతే అండర్ గ్రాడ్యుయేట్ ఇచ్చుకున్నాను. ఇంటర్ అయితే అండర్ గ్రాడ్యుయేట్, ఇంటర్ కంటే పైన అయితే గ్రాడ్యుయేట్ ఇవ్వండి. సో నేనైతే ఇంటర్ అయింది కాబట్టి ప్రజెంట్ అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఇస్తున్నాను. సో ఇన్కమ్ రేంజ్ అడుగుతుంది. సో నిల్ అయితే ఇవ్వండి. సో నిల్ ఇచ్చిన తర్వాత మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి వీలైతే. సో మొత్తం కరెక్ట్గా ఉన్నాయంటే మీరు వెంటనే కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఎలాగైతే రావడం జరుగుతుంది. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఎలాగ మీకు నామినీ అయితే అడుగుతుంది. సో నామినీ అయితే మనకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు నామినీ వద్దనుకుంటే నామినీ అయితే మనకి క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ మీరు నామినీ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. సో ఒకవేళ నామినీ ఇవ్వదలుచుకోలేదనుకుంటే సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు చూజ్ యువర్ నామినీ అయితే ఉంది. అక్కడ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు ఆప్షన్ ఫర్ యర్ నామినీ రైట్ నౌ అనేది ఉంటుంది. సో అదైతే ఇచ్చేసుకోవాలి. సో నేనైతే ఇచ్చేస్తున్నాను నామినీకి అయితే. సో మా ఫాదర్ది అయితే ఇస్తున్నాను. సో మా ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేసి నేను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి నేను మళ్ళీ కంటిన్యూ అయితే క్లిక్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన నామినీకి అనేది ఇవ్వాలి వద్దనేది అయితే ఇక్కడైతే ఉంటుంది. సో నాకైతే ప్రజెంట్ నామినీ అయితే ఇవ్వదలుచుకోలేదు. సో ఇక్కడ చూసినట్లయితే చిన్న టిక్ మార్క్ అయితే ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు ఆపరేట్ ఫ్రమ్ యర్ నామినీ రైట్ నౌ అయితే ఉంటుంది, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ నో అనేది అడుగుతుంది, నో అయితే క్లిక్ చేయండి. సో నో క్లిక్ చేస్తే మీకు ఇంకా ఎలా అయితే చూపిస్తుంది. చూపించిన తర్వాత మీరు ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు చూజ్ యువర్ నామినీ దగ్గర టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది.
సో సారీ ప్లేస్ ఆఫ్ బర్త్ లేదా సిటీ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. సో అదైతే ఎంటర్ చేయండి, అడ్రస్ అన్నీ అయితే ఎంటర్ చేయండి. సో మొత్తం ఎంటర్ చేశాక మళ్ళీ నేను స్క్రీన్లో అయితే కలుస్తాను, మిగతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అడ్రస్లో ఏమైతే అడుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఏడ్ అంటే ఇక్కడ చూసినట్లయితే ఇంకా, సో ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్స్ మీరు కిందకు స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత సిటీ ఆఫ్ బర్త్ లేదా ప్లేస్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే కిందని ఐ ఆమ్ ట్యాక్స్ రెసిడెన్స్ ఆఫ్ ఓన్లీ ఇండియా అనేది ఉంటుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు బి కలెక్టెడ్ యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 టు కంపీల్ విత్ సమ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇదైతే ఎస్ ఇచ్చుకోండి. సో సెకండ్ వన్ మనకి ఆటోమేటిక్గా ఎస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు అడ్రస్ ఇచ్చిన తర్వాత మీరు కంటెంట్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు అడ్రస్ అనేది ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో అదైతే ఉంటుంది. సో కింద కంటిన్యూ క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటో అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అది ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో మనకు ఆధార్ కార్డులో ఏ ఫోటో అయితే ఉంటుందో ఆ ఫోటో అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నా ఫోటో అయితే రావడం జరిగింది, ఫోటో అలాగే అప్లికేషన్ నెంబర్ మొత్తం అనేది ఇక్కడ రావడం జరిగింది మొత్తాన్ని. సో ఇక్కడ నా అడ్రస్ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ మొత్తం అంతా నా డీటెయిల్స్ అనేవి రావడం జరిగింది. ఇవన్నీ నేను ఒక స్క్రీన్షాట్ అయితే తీసుకుంటాను నేను. సో మీరు కూడా ఒక స్క్రీన్షాట్ అయితే తీసుకోండి మొత్తం డీటెయిల్స్ అన్నీ, మన తర్వాత లీటర్ చెక్ చేసుకోవడానికైనా బాగుంటుంది. సో మ్యాక్సిమం ఎంటర్ చేసినప్పుడు 2-3 సార్లు చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో మొత్తం స్క్రీన్ షాట్లు తీసుకున్న తర్వాత మీరు కింద ఏంటంటే కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో ఫోటో అయితే మనది ఏం మారదు, ఇంకా మనకు ఆధార్ కార్డులో ఏ ఫోటో ఉంటే అదే ఫోటో అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు. సో రిఫరల్ కోడ్ అంట ఉంటే ఎంటర్ చేయమంటుంది. సో ఫ్రెండ్స్ రిఫరల్ కోడ్ అయితే అడుగుతుంది, రిఫరల్ కోడ్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఒకవేళ నాకు నేను అకౌంట్ ఓపెన్ చేసాక నాకు రిఫరల్ కోడ్ ఏమైనా వస్తే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో నాకైతే ఎటువంటి రిఫరల్ కోడ్ అయితే లేదు, ఎందుకంటే నేను ఎటువంటి రిఫరల్ లింక్ అయితే నేను ఓపెన్ చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే కింద రెండు చెక్ మార్క్ బాక్స్లు అయితే రెండు అయితే టిక్ మార్క్ ఇచ్చేయండి. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసినట్టు. సో నెక్స్ట్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, మనకి ఐసిఐసిఐ బ్యాంకు రూ అంటే వాళ్ళ యొక్క ఫీచర్స్ అయితే బాగుంది. సో ఇక్కడ మీకు ఆధార్, సో ఓటీపీ అయితే వస్తుంది మనకి మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే. సో ఓటీపీ అయితే ఇప్పుడు ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేస్తే కేవైసీ వీడియో కేవైసీకి అయితే తీసుకెళ్తుంది మనల్ని అయితే, రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే బీ రెడీ విత్ అని ఉన్నది. సో బీ రెడీ విత్ అని ఉండి స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, అలాగే ఒరిజినల్ పాన్ కార్డు ఉండాలి, పెన్ను బ్లాంక్ పేపర్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో అలాగే కెమెరాకి మైక్రోఫోన్కి అండ్ అలాగే లొకేషన్ సెట్టింగ్స్ కూడా ఎనేబుల్ చేసి ఉండాలని చెప్తున్నారు. సో కింద ప్రొసీడ్ అయితే ఉంది, ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ సర్చింగ్ ఫర్ ఏజెంట్ అనేది వచ్చింది. సో బ్యాక్ అయితే ప్రెస్ చేద్దామని చెప్పి చెప్తుంది అక్కడైతే. సో నేను వీడియో కాలింగ్ అనేది వీడియో కేవైసీ కంప్లీట్ చేసి మళ్ళీ నేను స్క్రీన్లో అయితే కలుస్తాను. సో గైస్ ఇక్కడ మీకు టైం అయితే పడుతుంది. సో ఇప్పుడైతే నాకు ఒక ఏజెంట్ అయితే ఆన్లోకి అయితే వచ్చారు. సో వికాస్ గుప్తా అంటే అతను ఒక ఏజెంటు. సో అతను ఏంటంటే మన ఐడి ప్రూఫ్స్ అనేవి చూపిస్తే అతనైతే వెరిఫై చేస్తారు, కేవైసీ అనేది చేస్తారు. సో ఇక్కడ స్క్రీన్ అయితే ఇంటర్ఫేస్ సరిగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, ఫోన్ నుంచి కెమెరా మైక్రోఫోన్ అలాగే అదర్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్స్ అన్నీ ఇచ్చేయాల్సి ఉంటుంది మీరైతే. సో గైస్ ఇక్కడ మీకు లొకేషన్ అయితే అడుగుతుంది, లొకేషన్ అయితే షేర్ అయితే చేసేయండి. సో షేర్ క్లిక్ చేసి లొకేషన్ పర్మిషన్ కూడా యాక్టివేట్ చేయండి. సో వాళ్ళకి మన ఏరియా యొక్క లొకేషన్ అయితే దాని తర్వాత క్లిక్ టు స్టార్ట్ వీడియో కేవైసీ అయితే ఉంటుంది, అదైతే క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ టు స్టార్ట్ వీడియో కేవైసీ క్లిక్ చేసిన తర్వాత మీరు కెమెరా పర్మిషన్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ కెమెరా పర్మిషన్ ఎలా అయితే ఇచ్చేయండి, ఇచ్చిన తర్వాత మీకు కెమెరా అయితే ఆన్ అవుతుంది. సో గైస్ నేను వీడియో కేవైసీ చేసేటప్పుడు స్క్రీన్ రికార్డ్ అయితే అవ్వలేదు. సో అదేంటంటే కెమెరా పర్మిషన్ అది ఇచ్చిన తర్వాత సో ఏజెంట్ అయితే కాల్ అయితే అటెంప్ట్ చేస్తారు. సో చేసిన తర్వాత
సో ఫస్ట్ మీ ఫేస్ అయితే క్లియర్గా బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉండి, సో లైట్ అది మేమే పడేలాగా అయితే ఒక ఏరియాలోకి వెళ్ళండి, మంచి బ్రైట్ ఏరియాలోకి వెళ్ళండి. సో వాళ్ళైతే ఒక ఫోటో అయితే తీసుకుంటారు. సో ఫోటో తీసుకున్న తర్వాత సో మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా కెమెరా టర్న్ చేసి సిగ్నేచర్ కూడా అయితే చూపించమంటారు. సో అలాగే మొత్తం ఇంగ్లీషులో అయితే హిందీలో అయితే మాడతారు. సో వాళ్ళు అడిగినవన్నీ మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే సిగ్నేచర్ కూడా ఒక వైట్ సిగ్నేచర్ అయితే ఒక వైట్ పేపర్ అయితే బ్లూ ఇంక్ లేదా బ్లాక్ ఇంక్ అయితే సిగ్నేచర్ అయితే పెట్టేసి అది కూడా మీరు కెమెరాలో చూపించినట్లయితే వాళ్ళు అయితే ఫోటో అయితే తీసుకుంటారు. సో అప్పుడైతే మీ వీడియో కేవైసీ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో నాకేంటంటే వాళ్ళ యొక్క సెల్లు రేజన్ అయితే చెప్పారు. సో ఆధార్ కార్డులో ఫోటో నా యొక్క రియల్ ఫోటో మ్యాచ్ అవ్వలేదని చెప్పారు. సో దానికి ఏం చేయమన్నారంటే సో నియరెస్ట్ బ్రాంచ్కి అయితే వెళ్ళి సో కేవైసీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమన్నారు. సో ఒకవేళ మీకు కూడా సేమ్ ప్రాబ్లం వచ్చినట్లయితే సో వాళ్ళు కేవైసీ కానీ ఇన్కంప్లీట్ అయినట్లయితే సో మీ దగ్గరలో ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి సో మీ కేవైసీ ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు డాక్యుమెంట్స్ జెరాక్స్లు తీసుకొని వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేసేయండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేవైసీ కంప్లీట్ చేయడానికి అనేది చెప్తే సో వాళ్ళు మీ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతారు. సో అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీరు అయితే సక్సెస్ఫుల్గా కేవైసీ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో గైస్ మీరు అకౌంట్ ఓపెన్ ప్రాసెస్ అయిపోయిన వెంటనే సో మీ కేవైసీ కంప్లీట్ అయినా ఒక పని సరే మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఒక PDF అయితే రావడం జరుగుతుంది ఈమెయిల్లో, అలాగే మీరు డౌన్లోడ్ చేసుకోవడం కూడా అవుతుంది. సో కేవైసీ డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేసి కేవైసీ కంప్లీట్ అయినట్లయితే సో మీకు వెంటనే మీ ఆన్లైన్లో అయితే సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి అలాగే పాస్వర్డ్ కూడా, పాస్వర్డ్ అయితే రాదు ఐడి మాత్రం వస్తుంది. సో తర్వాత మీకు పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి లింక్ కూడా ఇస్తారు అదే మెసేజ్లో అయితే. సో మీరైతే పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గైస్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. సో వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఛానల్ డైలీ ఫాలోయింగ్ ట్రై చేయండి. సో నేను వీడియోస్ అని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో గైస్ ఒకవేళ మీకు కేవైసీ అనేది అన్సక్సెస్ఫుల్ అయితే మెసేజ్ తరగతి రావడం జరుగుతుంది. సో వీడియో కాల్ కట్ అయిన వెంటనే సో ఎలాగైతే రావడం జరుగుతుంది మెసేజ్ అనేది. సో గైస్ మీరు కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి అయితే సో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, లింక్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లైన్ అవ్వేది ఉంటుంది, అప్లైన్ అయితే క్లిక్ చేయండి. అప్లైన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో పైన త్రీ లైన్స్ అయితే ఉంటాయి. సో త్రీ లైన్స్ క్లిక్ చేసి ట్రాక్ అనేది ఉంటుంది, ట్రాక్ అయితే క్లిక్ చేయండి. సో ట్రాక్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు సో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఇచ్చారో ఆ రెండు అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో రెండుని ఎంటర్ చేసి మళ్ళీ మీకు స్క్రీన్లో అయితే కలుస్తాను. ఇక్కడ నేను నా యొక్క ఈమెయిల్ అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసాను. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ అయితే క్లిక్ చేయండి. సో గైస్ ట్రాక్ ఐడి క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది PDF అయితే. సో గైస్ దానికి ఏదైనా చూసినట్లయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఉండి యూజర్ ఐడి కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అయితే జనరేట్ పాస్వర్డ్ నవ్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి అయితే మీ యొక్క డెబిట్ కార్డ్ పెట్టేసి మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో గైస్ మీరు ఒక వన్స్ కేవైసీ డాక్యుమెంట్స్ మీ నియరెస్ట్ బ్రాంచ్లో సబ్మిట్ చేసిన తర్వాత సో లేదంటే మీ వీడియో కేవైసీ సక్సెస్ఫుల్ అయిన తర్వాత అయితే సో సేమ్ ట్రాక్ ఐడి అప్లికేషన్ ట్రాక్ చేసినట్లయితే సో సక్సెస్ఫుల్ అయితే వస్తుంది, కేవైసీ కంప్లీట్ అయితే వస్తుంది. సో దానికి ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది, అది అందులో నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీ యొక్క బ్యాంక్ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే. సో ఇది గైస్ ఈ విధంగా అయితే మీరు ఐసిఐసిఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు వితిన్ ఫైవ్ మినిట్స్లో అయితే మీరు. సో మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఆన్లైన్లో మొబైల్లో అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో బై బై నౌ.